చూడండి, బైబిల్ ప్రకారంగా చూస్తుంటే దేవుని మీద ఇంట్రెస్ట్ మనకు ఉండాల. పూర్తిగా దేవుని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాల. యోబు, ఇతనికి దేవుడు అంటే చాలా ఇంట్రెస్ట్, దేవుని విషయంలో చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు ఇతడు. తను, తన కుటుంబము, తన పిల్లలు దేవుని ఎదుట పరిశుద్ధంగా పాపము లేని వారుగా జీవించాలని యోబు కోరుకుంటాడు. ఎందుకంటే యోబుకు బాగా తెలుసు దేవుడు పరిశుద్ధుడు. ఒకవేళ తన బిడ్డలు ఎవరైనా పాపము చేస్తే ఆ దేవుని యొద్ద నుండి శిక్ష, ఆ దేవుని యొద్ద నుండి న్యాయ తీర్పు వెంటనే జరుగుద్ది అని యోబుకు బాగా తెలుసు. అందువలన యోబు ఏం చేస్తాడంట, ప్రతిరోజు ఉదయము లేచిన వెంటనే తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేసేవాడు. తన బిడ్డల కొరకు దేవుడు, యోబు లేచిన వెంటనే తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో దహన బలులను అర్పించేవాడు.
ఎందుకంటే తన బిడ్డలు ఎక్కడైనా పొరపాటు చేశారా, ఆ భయము యోబుకుండేది. కానీ మీ అందరికీ తెలుసు, 1వ అధ్యాయం చదివితే ఆ పుస్తకములో కన్నులు మూసి కన్నులు తెరిచే లోపు యోబుకు కలిగిన ఆస్తిపాస్తులన్నీ ఒకే రోజు సర్వనాశనమైంది. యోబుకు పుట్టిన పిల్లలందరూ కూడా ఒకే రోజు చనిపోతారు. నేను ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆస్తి అంట ఒకే రాత్రిలో వస్తుందంట, పోయేటప్పుడు కూడా ఒకేసారి పోతుందంట. బైబిల్లో ఒకడున్నాడు, ఒకే రోజు విస్తారమైన పంటలు పండాయి. ఒకే ఒక రాత్రిలోనే తన దగ్గర ఉన్న ఒడ్ల ధాన్యము దాచుకునే ఆ గదులను పగలగొట్టి ఆ స్థానంలో పెద్ద పెద్ద స్టోరేజీని కట్టాడు. ఆ రాత్రిపూట ఆ స్టోరేజీ మొత్తం ధాన్యముతో నింపాడంట. ఒకే రాత్రికి అభివృద్ధి అయ్యాడు. కానీ తెల్లారే లోపు బైబిల్ అంటుంది దేవుడు అతని ప్రాణాన్ని తీసుకున్నాడు. డబ్బు ఐశ్వర్యం పొలం ఒకేసారి వస్తుంది, పోయేటప్పుడు కూడా ఒకేసారి పోతుంది. నేను అందుకే చెప్తూ ఉంటాను, దాని మీద ఎప్పుడు మనసు పెట్టగాకండి. మనలను విడవకుండా కాపాడేవాడు ఈ సృష్టిలోని దేవుడు తప్ప ఇక ఎవరు లేరు. స్తోత్రం చెప్పండి. చూడు, క్రొత్త నిబంధనలు యేసయ్య చెప్పినట్లుగా ఆ రాత్రికి రాత్రే వాడి ప్రాణాన్ని దేవుడు తీసుకున్నాడు. వాడి ఆస్తి కానీ, వాడి సంపద కానీ, వాడి ధాన్యము కానీ నేలపాలైంది. తినే నాదుడు లేడు. యోబు విషయానికి వస్తుంటే ఒకే రోజు కుమార్తెలు కుమారులు ఆస్తిపాస్తులన్నీ ఒకరోజు చేయి జారిపోయిందంట. ఒకే రోజు దానిని ఎన్ని సంవత్సరాలుగా కూడబెట్టాడో మనకు తెలియదు. ఎంతగా కష్టపడి సమకూర్చాడో మనకు తెలియదు. కానీ పోయేటప్పుడు చూసారా, ఒకే రోజు మొత్తం పోయిందంట. చివరికి మిగిలింది ఎవరు తెలిసిన భార్య మాత్రమే. ఈ భార్య అయినా ఓదారుస్తుందా? ఈ భార్య ఏమంటుందో తెలిసిన, నీ దేవుణ్ణి దూషించి వదిలిపెట్టి రమ్మని పిలుస్తుంది. ఆస్తి పోయినది, పిల్లలు పోయారు, వ్యాపారం పోయినది, పొలాలు జీవరాశులు అన్ని సర్వనాశనమైంది. చివరికి ఆరోగ్యము కూడా దూరమైంది, ఆరోగ్యం కూడా దెబ్బతినది. యోబు శరీరం అంతటా కురుపులంట, శరీరములో ఎక్కడ చూసిన కురుపులు, ఎక్కడ చూసినా సీము రసి కారుతూ ఉంటుందంట. దురద అలర్జీలాగా, ఈ దురదకు ఏం చేయాలో తెలియక పెంకు తీసుకొని గీరుకునేవాడంట. గీరిన తర్వాత మంట వస్తుంది కదా, మంటకు తట్టుకోలేక బూడిదను చల్లుకునేవాడంట ఒళ్ళంతా. అరే, ఒకరోజులో ఇంత మార్ప! చూసే వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అదేంట్రా, నిన్నటి రోజు ధనవంతుడు, ఊసు దేశములోనే ధనికుడు, గొప్ప ధనవంతుడు, దేశములోనే గొప్ప ఐశ్వర్యంతుడు, కొన్ని వేల గొర్రెలు ఒంటెలు గాడిదలు ఆవులు కలిగిన ఒక ఆసామి, గొప్ప రైతు, చక్కని బిడ్డలు కుటుంబముతో కలగలాడుతున్న ఆ ఇల్లు ఈరోజు ప్రశానములాగా మారిపోయింది, సమాధి దొడ్డిలాగా మారిపోయింది. చివరికి భార్య కూడా భర్తను ఇజ్జుకుంటుంది, భార్య కూడా భర్తకు వార్నింగ్ ఇస్తుంది, వదిలిపెట్టి రా ఆ దేవుణ్ణి. ఆ దేవుణ్ణి దూషించి వదిలిపెట్టి నా వెంట రా అని భార్య పిలుస్తుంది. నిజంగానే బైబిల్ గ్రంథం అంతటిలో యోబు అంతట శ్రమ పొందినవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఒకే ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి మొత్తాన్ని పోగొట్టుకున్నాడు.
కానీ యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. యోబు దేవుని విషయంలో చాలా ఆసక్తి పరుడు. యోబు దేవుని విషయంలో ఎంతో ఇంట్రెస్ట్ కలిగిన వాడు. పిల్లలు చనిపోయిన, ఆస్తి దూరమైన, భార్య వదిలిపెట్టిన, తను మాత్రము ఎవరిని విడిచిపెట్టలేదంట, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు శ్రమలలో. తనకు కలిగిన ఆ శ్రమలలో దేవుణ్ణి పట్టుకున్నాడు. శ్రమలు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కష్టాలు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన దగ్గర ఉన్న ఆస్తి పాస్తులు దూరమయ్యాయని దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, దేవుణ్ణి విడవకుండా పట్టుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులు వచ్చి యోబును నిందిస్తున్నారు, మాటలతో ఎత్తి పొడుస్తున్నారు, ఎన్నో దూషణ మాటలతో యోబును పలుకుతున్నారు. అయినా సరే యోబు వారి కొరకు ప్రార్థించాడే తప్ప తిరిగి వారిని ఒక మాట కూడా పలకలేదు. బైబుల్ అంటుంది యోబు తన నోటి మాటల ద్వారా ఒక పాపము కూడా చెయ్యలేదంట. ఓర్పు కలిగి ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు. ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు యోబు ఓర్పు సహనం కలిగి ఉన్నాడో నాకు తెలియదు, కానీ బైబిల్ మీరు చదివి చూడండి. మొదటి అధ్యాయము రెండవ అధ్యాయాన్ని చదివితే అతనికి శ్రమ ప్రారంభమవుతుంది, కానీ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు చూడండి, యోబు వేటిని పోగొట్టుకున్నాడో వాటిని దేవుడు రెండంతలుగా తిరిగిచ్చాడంట. సోదరు చెప్పండి, పోగొట్టుకున్న వాటన్నిటిని దేవుడు తిరిగిచ్చాడంట, రెండంతలు. పోగొట్టుకున్న కుమారులను దేవుడు తిరిగిచ్చాడు, పోగొట్టుకున్న కుమార్తెలను దేవుడు తిరిగిచ్చాడు, పోగొట్టుకున్న ఐశ్వర్యము, పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు, పోగొట్టుకున్న పొలము, పనివారు అన్నిటిని, యోబు వేటిని పోగొట్టుకున్నాడో వాటన్నిటిని దేవుడు తిరిగి రెండంతలుగా ఇచ్చాడంట. కారణం ఏంటి తెలుసిన? యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కష్టాలు వచ్చినప్పుడు. కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయండి, కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయండి, కొన్నిసార్లు మనకు బాధలు వస్తాయండి, కొన్ని మనం చేసే పొరపాట్ల వలన కష్టాలు వస్తాయి. కష్టాలు ఎప్పుడు కూడా ఎవరో బట్టి రాదు, కొన్నిసార్లు మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, కొన్నిసార్లు మనకు మనమే కొని తెచ్చుకుంటాం జ్ఞానము లేక. కొన్నిసార్లు ఇతరుల వలన కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు బంధుమిత్రుల వలన, కొన్నిసార్లు రక్త సంబంధుల వలన, కొన్నిసార్లు మన అభివృద్ధిని ఓరవలేని వాళ్ళు ఉంటారు, మన ఎదుగుదలను ఓర్చుకోలేని వారు ఉంటారు కదా, అలాంటి వారి వలన కూడా మనకేం కలుగుతూ ఉంటాయంట, కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ కష్టాలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టవద్దు. కష్టాలు వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వద్దు సంగమా. శోధనలు వచ్చినప్పుడు ఆయనకు దూరం అవ్వద్దు, ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువ మీద ప్రాణం పెట్టాడు. నిన్ను ఎంతగానో ప్రేమించాడు యేసు. ఆయన ప్రేమ నిజమైనది, ఆ ప్రేమలో కపటము లేదు, ఆ ప్రేమలో మోసము లేదు, ఆ ప్రేమలో యథార్థత దాగి ఉన్నది. యేసు మనలను ఎంతగానో ప్రేమించాడు, ఇప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. మన కొరకు 2000 సంవత్సరానికి ముందే మన పాపములను, మన శాపములను సిలువ మీద మోసాడు. నీ కొరకు, నా కొరకు ఆయన గాయపరచబడ్డాడు. ఆయన పొందిన ప్రతి గాయముల వలన మనకు, మన అంతరంగ ఆత్మకు స్వస్థత కలిగి ఉన్నదని వాక్యములు రాయబడి ఉన్నది. నీకు శోధనలు వచ్చినప్పుడు యేసుకు దూరం అవ్వద్దు. నీకు కష్టాలు వచ్చినప్పుడు యేసుకు దూరం అవ్వద్దు. ఎవరైనా నిన్ను ఒక మాటతో ఎత్తి పొడుస్తున్నప్పుడు దానిని బట్టి మందిరానికి, ఆయన సన్నిధికి దూరం అవ్వద్దు.
నువ్వు దేవునికి దూరం అవుతే నువ్వు సమస్తమును కోల్పోయే పరిస్థితుల్లో వస్తావు. దేవునికి దూరమైన వాళ్ళందరూ కూడా సుఖంగా లేరు. దేవునికి దూరమైన కుటుంబాలు హ్యాపీగా లేవు. దేవునికి దూరమైన పిల్లలు సుఖంగా లేరు. వారు అన్ని కలిగి ఉండి నరకాన్ని అనుభవిస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి, దేవుని పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండండి, దేవునికి దూరం అవ్వద్దు, దేవుని సన్నిధికి రావటానికి ఆలోచన చేయవద్దు, మరీ ఎక్కువ రావటానికి ప్రయత్నం చేయి. ఈ మనుషులు నిన్ను విడిచిపెడతారు, పిల్లలు నిన్ను విడిచిపెడతారు, నువ్వు నమ్మిన భార్య ఒక్కొక్కసారి నిన్ను మూర్ఖుడా, దేవుణ్ణి దూషించి రా అని కూడా నీ భార్య కూడా నీకు చెప్పవచ్చు. నువ్వు ఆశ పెట్టి పెంచుకుంటున్న నీ బిడ్డలు కూడా నీకు శత్రువులుగా మారవచ్చు. ఏ నీ కుమారుడు నీకు శత్రువుగా మారవచ్చు. నువ్వు నమ్మిన నీ కుమార్తె నీకు శత్రువుగా మారవచ్చు. కానీ దేవుడు నీకు అన్యాయం చెయ్యడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో కపటము లేదు. ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. నిన్ను కోరుకుంటున్నాడు ఆయన, నువ్వు కావాలి అంటున్నాడు. నీ దేహము ఆయనకు కావాలి, నీ ఆత్మ ఆయనకు కావాలి, నీ యొక్క సర్వము యేసుకు కావాలి. ఎందుకంటే ఆయన నీ ద్వారా ఈ భూమిలో తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. సంగమ, ఆయనకు దూరం కావద్దు. ఆయన ఎప్పుడు కూడా నీ హృదయము తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. నీ హృదయపు తలుపులను తట్టుచున్నాడు. ఎందుకు తెలిసిన, నీ లోనికి వచ్చి ఆయన నివసించటానికి, నీలో ఒక ఏకమవటానికి, నీ ఆత్మలో ఏకమవటానికి, నీలో ఒకటవటానికి ఆయన ఆత్మ ఎప్పుడు కూడా నీ హృదయపు తలుపుల దగ్గర నిలబడి తడుతూ ఉంది. నీ లోపల యేసు తప్ప మరి ఏది రాకూడదు. మన జీవితంలో యేసుకు తప్ప, మన కుటుంబంలో యేసుకు తప్ప వేరే వాటికి మనము స్థానం ఇవ్వకూడదు. ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పటం విన్నాను. జర్మనీ అనే దేశంలో ఒక యవనస్తుడు తనకు 22 సంవత్సర వయస్సు వచ్చినప్పుడు వివాహం చేసుకున్నాడు. ఆ 22 సంవత్సర వయస్సులో వివాహం చేసుకున్న తర్వాత ఆ జర్మనీ దేశానికి, ప్రక్కన ఉన్న రష్యా దేశానికి యుద్ధము జరుగుతుంది. అప్పుడు జర్మనీ గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, యుద్ధము చేయటానికి వారి దేశంలోనున్న 21 నుండి ఎవరెవరు వయస్సు కలిగిన మగపిల్లలు ఉన్నారో వారందరూ మిలిటరీలో వచ్చి చేరాలి అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. అప్పుడు జర్మనీ దేశంలో ఉన్న యవనస్తులందరూ కూడా మిలిటరీకి వెళ్తున్నారు. అప్పుడే క్రొత్తగా వివాహమైన ఆ యవనస్తుడు కూడా మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ఎందుకంటే తన దేశాన్ని కాపాడటానికి, తన దేశాన్ని రక్షించటానికి అతడు మిలిటరీలో జాయిన్ అయ్యాడు. అప్పుడే కొత్తగా పెళ్ళయింది అతనికి. తన భార్య అంటే తనకి ఎంతో ఇష్టం, చాలా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్ళైన కొన్ని నెలలకే గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వటం వలన అతనికి వెళ్ళటానికి ఇష్టం లేకపోయినా బలవంతంగా వెళ్ళాడు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధ సమయాలలో ఈ యవనస్తుడు తన భార్యను గురించే ఆలోచిస్తున్నాడు. నిద్రపోతున్నప్పుడు తన భార్యను తలంచుకుంటూ నిద్రపోతున్నాడు. ఒక్కొక్క నిమిషము గడపటం అతనికి నరకములాగా ఉంది. ఎందుకంటే తాను ఇష్టపడిన భార్య, తనకి ఇష్టమైన భార్య, ఆమెను తలంచుకుంటూ యుద్ధానికి వెళ్తున్నాడు, ఆమెను తలంచుకుంటూ పని చేస్తున్నాడు, ఆమెను తలంచుకుంటూ నిద్రపోతున్నాడు. ఎప్పుడు యుద్ధము పూర్తి అవుతుందో,
ఎప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఇంటికి పంపుతారో, ఎప్పుడు నా భార్యను నేను చూడబోతున్నానో అని కలలుగంటున్నాడు. కానీ నెలలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, తన భార్య దగ్గరికి వెళ్ళే అవకాశం కనబడటం లేదు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చూశాడంతే, తన భార్యను చూడాలనుకుంటున్నాడు కానీ అవకాశం లేదు ఆయనకి. యుద్ధం జరుగుతున్నప్పుడు పొరుగు దేశాలు ఇతను పట్టుకున్నారు, అరెస్ట్ చేస్తారు, ఇతను తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో బంధిస్తారు. ఎప్పుడు ఇతను తీసుకెళ్ళి రష్యా వాళ్ళు వాళ్ళ జైల్లో బంధించారో, ఆ జైల్లో నుండి బయటికి వచ్చే అవకాశమే లేకపోయింది. ఇక చూడండి, ఇతడు జైల్లోనే గడుపుతున్నాడు, తన భార్యను తలంచుకుంటూ ఏడుస్తున్నాడు, తన భార్యను తలంచుకుంటూ కాలం గడుపుతున్నాడు, తన భార్యను తలంచుకుంటూ పనులు చేస్తున్నాడు. అతడు అనుకున్నాడు, నాకు ఒక అవకాశం దొరకదా, నా ప్రేమ గల భార్యను నేను చూడాలి, నా ప్రేమ గల భార్యను ఒక్కసారి చూసే అవకాశం నాకు దొరకదా అని ఎంతగానో ప్రాధేయపడుతున్నాడు. కానీ అతనికి ఏ మాత్రం అవకాశం లేదు. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, తన ధ్యాస, తన ఆలోచన ఎప్పుడు చూసినా తన భార్య, తన భార్య, తన భార్య. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక శుభవార్త అతనికి వినబడ్డది. రష్యా గవర్నమెంట్ వాళ్ళు ఇదిగో జర్మనీ దేశము నుండి అరెస్ట్ చేసుకొని వచ్చిన యువకులను విడుదల చేయటానికి రష్యా గవర్నమెంట్ వాళ్ళు ముందుకు వచ్చారని ఒక ప్రకటన చేశారు. కాబట్టి వారి వారి పేర్లు ఒక్కొక్క లిస్టుగా రిలీజ్ చేయబోతున్నారు అని ప్రకటన చేయగానే వీడికి సంతోషం వచ్చింది. ఎందుకంటే తనను కూడా రిలీజ్ చేయబోతున్నారన్న ఆనందముతో ఇంకా ఎదురు చూస్తున్నాడు తన భార్య కొరకు. ప్రతిరోజు లేచి లిస్టు చూస్తున్నాడు, అతని పేరు రాలేదు. రెండో రోజు వెళ్ళాడు, అతని పేరు రాలేదు. మూడో రోజు వెళ్ళాడు, అతని పేరు రాలేదు. ఇలా ప్రతిరోజు వెళ్ళి చూస్తున్నాడు, అతని పేరు రాలేదు. కానీ ఒకానొక రోజు వెళ్ళి చూస్తే అతని పేరు అక్కడ రాయబడి ఉన్నది. అప్పుడు రష్యా గవర్నమెంట్ వారు అతనిని పిలిచి, ఇదిగో నీకు విడుదలనిస్తున్నాం, ఇదిగో నీకు స్వాతంత్ర్యం ఇస్తున్నాం, ఎల్లు నీ దేశానికి వెళ్ళు, నీ కుటుంబముతో కలుసుకో అని చెప్పి అతన్ని పంపారు. ఇతడు చూడండి, గడ్డము పెంచుకొని ఒక పిచ్చోడ్లాగా ఎంటుకలన్నీ పెరిగిపోయాయి, మీసాలు పెరిగిపోయాయి, గడ్డం పెరిగిపోయింది. తన ఆలోచన అంతా తన కుటుంబమును చూడాలని కాదు, తన్ను కన్న తల్లిదండ్రులను చూడాలని కాదు, తాను ఇష్టపూర్వకముగా చేసుకున్న తన భార్యని చూడాలన్న ఆశతో పరుగులెత్తుతున్నాడు. తన దేశం వచ్చి దిగాడు. తన దేశంలో వచ్చి చూస్తే తన ఇంటి వాతావరణం అంతా మారిపోయి ఉన్నది, వారి ఇల్లే మారిపోయింది పూర్తిగా. ఆ ఇంటి ముందు నిలబడి తన భార్య పేరును పెట్టి పిలుస్తున్నాడు, తన భార్యను పిలుస్తున్నాడు. ఎవరు పలకటం లేదు, ఏ శబ్దము వినబడటం లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడు. తన భార్య ఎక్కడని విచారిస్తుంటే ఎవరు సమాధానం చెప్పటం లేదు. తీరా ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటిలో మనుషులున్నారు. ఇతడు బయట నిలబడి కేకలు వేస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. అప్పుడు వారు వచ్చి చూసి ఇతన్ని గుర్తుపెట్టి, ఇదిగో మీ ఇల్లు పలానా చోట మారారు, అక్కడికి వెళ్ళన్న వెంటనే ఇతడు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ తన భార్య ఉంది. కానీ తన భార్యతో పాటు పరపురుషుడు నివాసము చేస్తున్నాడు. ప్రేమతో పరుగులెత్తుకొని వచ్చి తన భార్యను కౌగలించుకోవాలని తలుపు తడుతున్నాడు. భార్య శబ్దము లోపల నుండి వినబడుతుంది, కానీ భార్య గుర్తించింది వచ్చినది మాజీ భర్త. తలుపు తీయలేక తలుపు వేస్తుంది. ఎందుకంటే తను మిలిటరీకి పోయిన తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమెకు మరొక వివాహము చేశారు. ఇప్పుడు భార్య మరొక పురుషునితో జీవిస్తుంది, ఇప్పుడు భార్య మరొక పురుషునితో కాపురం చేస్తుంది, ఇప్పుడు భార్య మరొక పురుషునితో కలిసి పిల్లలను కన్నది. కానీ వీడు తన భార్యనే తలంచుకుంటూ కాలం గడిపాడు అక్కడ.
తన భార్యనే తలంచుకుంటూ అక్కడ జైలు శిక్షను సులువుగా అనుభవించాడు. తన భార్య కోసము కలలు కన్నాడు. తన భార్యను ఎప్పుడు చూడబోతున్నానో అని ఎదురు చూశాడు. ఎందుకంటే వీడి ప్రేమ నిజమైనది, ఆమె ప్రేమ నిజమైంది కాదు. తన భర్త కొరకు ఎదురు చూడాల, తన భర్త ఎప్పుడైనా వస్తాడని నిరీక్షించాల. తన భర్త మిలిటరీకి పోయిన వెంటనే ఇక వస్తాడో రాడో అన్న మనసుతో తన తల్లిదండ్రులు తను వేరొక పెళ్లి చేసుకొని కుటుంబముతో హ్యాపీగా ఉంటుంది, కానీ తను మాత్రము తన భార్య కొరకు జీవిస్తూ ఉన్నాడు. ఇది నిజమైన ప్రేమ, ఇదేనండి యేసయ్య ప్రేమ. యేసయ్య కూడా ఈరోజు నీ కొరకు నా కొరకు పరలోకము నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ యవనస్తుడు ఎలా జైలు నుండి తన భార్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడో పరలోకములో ఉన్న యేసయ్య నిన్ను నన్ను ఎదుర్కోటానికి, నిన్ను నన్ను తీసుకొని వెళ్ళటానికి ఆయనకు భార్యగా నియమితమైన సంగమా మన కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు మనము ఆయన కొరకు ఎదురు చూస్తామో లేక ఆ స్త్రీలాగా పరపురుషులతో ఈ లోక సంబంధమైన వాటితో ఈ లోక ఆచారములతో ఈ లోకములున్న కోరికలతో కలిగి జీవిస్తామా? ఒకసారి పరిశోధన చేసుకో. తన భార్య తన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందని ఆశతో వచ్చాడు, కానీ తన కొరకు ఎదురు చూడకుండా మరొక వ్యక్తితో కాపురం చేయటం చూసి ఆ యవనస్తుడు నలిగిపోయాడు. రేపు యేసు వచ్చినప్పుడు నువ్వు ఆయన కొరకు ఎదురు చూడకుండా, ఒక భార్య స్థానములో నువ్వు ఆయన కొరకు కనిపెట్టకుండా, నీ హృదయములో వేరొకనికి స్థానమిస్తూ, నీ హృదయములో సాతానుకు స్థానమిస్తూ, నీ కుటుంబములో సాతానుకు స్థలమిస్తూ, నీ కుటుంబములో లోక ఆచారాలు, లోక కోరికలు, ఈ లోకమే ప్రపంచం అనుకుని జీవిస్తున్న సంగమా, ఆయన నీ కొరకు తిరిగి రానై ఉన్నాడు. నువ్వు ఆయనకి కావాలి, నీ ప్రేమ ఆయనకు కావాలి. ఎందుకంటే ఆయన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు వేరే ఒకరితో కాపురం చేయటానికి కాదు, నీ హృదయములో సాతాను నివసించటానికి కాదు, నీ కుటుంబములో లోకాచారాలు ఉండటానికి కాదు, యేసే నీకు ప్రభువుగా, యజమానుడిగా, రక్షకుడుగా, దేవుడిగా ఉండి నీ ద్వారా మహిమపరచబడటానికి ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కొన్నాడు. సంగమా, నువ్వు యేసుకు స్థానమిస్తున్నావా, ఈ లోకానికి స్థానమిస్తున్నావా? నీ లోపల యేసు ఉన్నాడా, సైతాన్ ఉన్నాడా? నీ లోపల యేసు ఉన్నాడా, లోకములో ఉన్న కోరికలు ఉన్నాయా? నీ శరీరములో ఇచ్చ, నీ శరీరముల కోరికలు, నీ శరీరముల వాంఛలున్నాయా, లేక ప్రభు నీలో నివసిస్తున్నాడా? ఒక్కసారి నిన్ను పరీక్షించుకో. ఆయన తన సంగము కొరకు రానై ఉన్నాడు, తన భార్య కొరకు రానై ఉన్నాడు. ఆయన ఎంతగానో ఎదురు చూస్తున్నాడు తన భార్యను చూడటానికి. సంగము క్రీస్తు యొక్క భార్యగా పిలవబడుతుంది, వధువు సంగముగా పిలవబడుతుంది. క్రీస్తు సంగము కొరకు రానై ఉన్నాడు, క్రీస్తు నీ కొరకు రానై ఉన్నాడు, క్రీస్తు నీ కొరకు రానై ఉన్నాడు. యవనస్తుడా, నువ్వు క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నావా, లేకపోతే నీ హృదయములో లోక కోరికలతో నిండి ఉన్నదా? ఆ యవనస్తుడు ఎంతగా ఏడ్చాడు తెలిసిన, నా భార్య కొరకు నేను తిరిగి వస్తే, కొన్ని సంవత్సరాలుగా నేను నా భార్యను ప్రేమిస్తూ ఆమెను ఎప్పుడు చూడాలి చూడాలని నేను తిరిగి వస్తే, తను నా కొరకు కాకుండా మరొక వ్యక్తితో కాపురం చేస్తున్న ఆ వార్తను విని నలిగిపోయాడు. రేపు యేసు వచ్చినప్పుడు అదే జరుగుతుంది. ఇదిగో నా సంగము కొరకు నేను వెళ్తున్నాను, నా రక్తమిచ్చి కొనిన నా బిడ్డల కొరకు నేను వెళ్తున్నానని పరలోకము నుండి ఆయన దిగి వస్తాడు.
ఆయన వచ్చినప్పుడు యవనస్తులు నీ ఇష్టానుసారంగా నీ కోరికల ప్రకారంగా నీ హృదయంలో యేసు లేకుండా నీ హృదయంలో ఒక అబ్బాయికో నీ హృదయాన్ని ఒక అమ్మాయికో నువ్వు ఇచ్చావనుకో నిన్ను చూసి యేసు సంతోషపడడు. స్త్రీలు అర్థం చేసుకుని నువ్వు చనిపోతే నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఆయన ప్రేమ యథార్థమైనది, నిన్నే తలంచుకుంటూ ఉన్నాడు. బైబిల్ అంటుంది ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. చూడు, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ గురించి ఆయన చింతిస్తున్నాడు. నీ భారమంతటా ఆయన మీద మోపుము. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టము. ఆయన నీ కొరకు రానై ఉన్నాడు. ఆయన వస్తున్నప్పుడు నువ్వు యేసు కొరకు సిద్ధంగా ఉంటావా, లేక ఈ లోకములో వేరే వాళ్ళతో కాపురం చేస్తావా, లేక నీ హృదయములో సాతానుకు స్థానం ఇస్తావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. సాతానుకు స్థానం ఇవ్వద్దు, నీ కుటుంబంలో సాతానుకు స్థానం ఇవ్వద్దు, లోక ఆచారములకు స్థానం ఇవ్వద్దు. యేసుకు మాత్రమే నీ జీవితములో స్థలం ఇవ్వు సంగమా. ఎందుకంటే ఆయన ప్రేమ నిజమైనది. ఆయన ప్రేమ నిజమైనది. ఏ ప్రేమ నిజమైనది కాదు. మనుషుల ప్రేమ ఒక ఐసులాగా కరిగిపోతూ ఉంటుంది, కానీ యేసయ్య ప్రేమ అటువంటిది కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా, నువ్వు ఎన్నిసార్లు తప్పుడు అడుగులు వేసినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన నువ్వు నాకు కావాలి అంటున్నాడు, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నీ కొరకు ఆయన మూల్యము చెల్లించాడు, నీ కొరకు ఆయన రక్తము కార్చాడు. ఆయన రక్తము ద్వారా మనం కడగబడ్డాం, ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం, ఆయన రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనము యేసుకు కావాలి. మన హృదయములో యేసుకు తప్ప వేరే దేనికి మనము స్థానం ఇవ్వకూడదు. నీ హృదయములో యేసు ఉన్నాడా లేడా ఒకసారి పరిశోధన చెయ్యి. నువ్వు చనిపోతే నీ స్థితి ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసా? నువ్వు చూస్తున్న ఈ ప్రపంచము శాశ్వతమైనది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు, నువ్వు చూస్తున్న ప్రజలు శాశ్వతమైన వారు కాదు, నువ్వు సంపాదిస్తున్న సంపదన శాశ్వతం కాదు. యేసు ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. ఆయన ప్రేమ యుగ యుగాలు నిన్ను వెంటాడుతున్నది. ఇప్పుడు ఆయన దేవుని కుడిపార్శ్వములో ఉండి కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రియ యవనస్తురాలా, నిన్నే ఆయన ఆలోచిస్తున్నాడు. స్త్రీలారా, నీ కుటుంబాన్ని గురించి, నీ గురించి నిన్ను కన్న తల్లిదండ్రులు కూడా బహుశా నీ గురించి గుర్తించకపోవచ్చు, నీ తోబుట్టువులు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ యేసు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన ప్రేమ నిజమైనది. ఆయన కోరేది ఒకటే, నీ హృదయములో ఆయన నివాసము చెయ్యాలని కోరుతున్నాడు. నిన్ను నువ్వు పూర్తిగా ఆయనకు సమర్పణ చేసుకోవాలని ఆయన కోరుతున్నాడు. నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన నిన్ను వాడుకుంటాడు, తన నామాన్ని నీ ద్వారా మహిమపరుచుకుంటాడు, నీకు నీ కుటుంబానికి ఏ కీడు రాకుండా ఆయన కాపాడుతాడు. సంగమ, నేను మీకు సమయం ఇస్తున్నాను. మీ హృదయములో యేసు ఉన్నాడా, లేకపోతే ఆ స్త్రీ పరపురుషునితో ఉన్నట్లుగా నీ హృదయములో సాతానుకు నువ్వు స్థానం ఇచ్చావా? నిన్ను నువ్వు పరీక్షించుకో. లేచి నిలబడుదాం. హల్లెలూయా, స్తోత్రము. రిబాలారా, శాందారా, మాలారా, శకారా.